Subscribe to Color Frames. గంభీర్ ఆధ్వర్యంలో టీమిండియా దుమ్ము రేపుతోంది లంకతో జరిగిన తొలి రెండు టీ ట్వంటీలో అద్భుత విజయం సాధించిన యువ భారత్ ఒక్క మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను దక్కించుకుంది సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో బరిలోకి దిగిన యువ ఆటగాళ్లు అంచనాలకు మించి రాణించారు బ్యాటింగ్ బౌలింగ్ ఇలా అన్ని ఫార్మేట్ లో సత్తా చాటారు జులై ముప్పైనా టీమిండియా శ్రీలంక మధ్య మూడో టీ ట్వంటీ జరగనుంది ఆ తర్వాత ఆదిత్య లంకతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది భారత్ ఆగస్టు రెండున మొదలు కానున్న ఈ సిరీస్ కు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు ఇక ఈ సిరీస్ కోసం భారత కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా కొలంబో చేరు తో పాటు శ్రేయా అయ్యర్ కూడా ఉన్నాడు అయితే తాజాగా కోహ్లీ కూడా లంకలో అడుగు అడుగుపెట్టాడు అమెరికా వెకేషన్ కు వెళ్లిన రోహిత్ లంకకు చేరుకోగా లండన్ వెకేషన్ లో ఉన్న కింగ్ కొలంబోకు తిరిగి వచ్చాడు వీళ్ళతో పాటు కేఎల్ రాహుల్ కుల్దీప్ యాదవ్ కూడా కొలంబో చేరారు హర్షిత్ రానా కూడా త్వరలోనే చేరనున్నారు ఇటీవల వెస్టిండీస్ గడ్డపై రోహిత్ సారథ్యంలో టీమిండియా టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలుచుకుంది దాదాపు పదిహేడేళ్ల తర్వాత భారత్ టీ ట్వంటీ చాంపియన్ గా నిలవడంతో ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయింది అయితే ఆ టూరు తర్వాత దాదాపు పాటు రెస్ట్ తీసుకున్న సీనియర్ ఆటగాళ్ళు మళ్లీ మైదానంలోకి అడుగుతుండటంతో క్రికెట్ ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు ముఖ్యంగా టీ ట్వంటీ ఫార్మేట్ రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ రోహిత్ పై ఫ్యాన్స్ ఎనలేని అభిమానం పెంచుకున్నారు మరోవైపు శ్రేయస్ అయ్యార్ గత ఏడాది వన్డే ప్రపంచ కప్లో రాణించాడు ఈ ఏడాది ఫిబ్రవరిలో అనూహ్యంగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టును అతను కోల్పోయాడు దేశవాళీ టోర్నీ ఆడేందుకు విముఖంగా ఉన్నందుకే అతనిపై బీసీసీఐ వేటు వేసిందనే వాదనలు వినిపించాయి ఈ ఏడాది టీ ట్వంటీ ప్రపంచ కప్లోనూ శ్రేయాస్ కు చోటు దక్కలేదు అయితే కాంట్రాక్ట్ నుంచి వేటు పడ్డాక మళ్లీ ఇప్పుడు టీమిండియాలోకి వచ్చాడు దీంతో ఈ టూర్ శ్రేయాస్కో ప్రతిష్టాత్మకంగా మారింది అటు కేఎల్ రాహుల్ కూడా ఈ టూర్ ద్వారా తనను తాను నిరూపించుకోవాల్సి ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి